నమస్తే అన్న, అందరికి నమస్కారం. కువైట్ జాతీయ క్యారియర్ అయిన కువైట్ ఎయిర్వేస్ సంచలన నిర్ణయం తీసుకుంది. కువైట్ ఎయిర్వేస్ లో మనం చూసుకుంటే వేల మంది ప్రవాస ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. అలాగే వీరి స్థానంలో ఎవరైతే ఉన్నత స్థానాలలో పనిచేస్తూ ఉన్న ప్రవాస ఉద్యోగులు ఉన్నారో, ఎవరైతే అధికారులు గాని ఉన్నత స్థాయి ఉద్యోగాలలో పనిచేస్తూ ఉన్న ప్రవాసుల స్థానంలో కువైటీలకు అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఆలోచిస్తూ ఉంది. కువైట్ ఎయిర్వేస్ ప్రవాసుల సేవలు నిలిపివేసి వారి స్థానంలో కువైటీ పౌరులకు ఉద్యోగాలు కల్పించే విధంగా ప్రణాళికను అమలు చేయడం ప్రారంభించిందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది. అలాగే కువైట్ ఎయిర్వేస్ కు సంబంధించి ఉన్నతాధికారులందరూ ఒక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో కువైట్ ఎయిర్వేస్ లో ఎవరైతే ఉన్నతమైన స్థానంలో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వారి స్థానంలో కువైటీ ఉద్యోగులను నియమించాలని చెప్పి, తద్వారా మనం చూసుకుంటే వందలాది మంది ఉద్యోగులు కువైట్ ఎయిర్వేస్ లో పనిచేస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యోగాలు కోల్పోనున్నారని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది. మరి కువైట్ ఎయిర్వేస్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఎందుకంటే కువైటీకరణలో భాగంగా కువైట్ ఎయిర్వేస్ మరియు ఇతర ప్రభుత్వ రంగాలు మనం చూసుకుంటే ప్రవాసులను ఉద్యోగాల నుంచి తొలగించి వారి స్థానంలో కువైటీలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నాయి. మరొక పక్క ఈ నిర్ణయం పట్ల కువైట్ లోని కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. కువైట్ ఎయిర్వేస్ ఈ మాత్రమన్నా నడుస్తూ ఉందంటే దానికి ప్రవాసులే కారణమని చెప్పేసి, ప్రవాసుల వల్ల నాణ్యమైన సేవలు ప్రయాణికులకు అందుతూ ఉన్నాయి, వారి స్థానంలో కువైటీలను తీసుకువస్తే కువైట్ ఎయిర్వేస్ యొక్క సేవలలో నాణ్యత దెబ్బతినే అవకాశం ఉందని చెప్పి, ప్రవాసులు ప్రతి రంగంలో ఉండాలని చెప్పేసి వాళ్ల యొక్క సంఖ్యను పరిమితం చేయాలి కానీ వారి స్థానంలో పూర్తిగా కువైటీ పౌరులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం సరైన నిర్ణయం కాదని చెబుతూ ఉన్నారు. మరి కువైట్ ఎయిర్వేస్ ఎటువంటి నిర్ణయంతో ముందుకు వెళుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.